फ्रेंड्स वेलकम टू सीरियल अड्डा फ्रेंड्स राबो कथ वसुधार अने ऋषि अला बेड पैन चूसी ना पोगरे इंत अंदनते वसुधार दी प्रेम गई वस्ता फ्रेंड्स कथे ऋषि वसुधार और गड़कू उ इक ऋषि मतलब जगति चलने बाधल वसुधार असल पट्टुक तन इंका जगति गुरी आलोचि उठा आ तरवा कोई रोजल की वसुधार ऋषि मनसन मार्स् ఇక ఋషి మనసుని మార్చి ఋషి పైన పన్న నిందనైతే ఇక తొలగించి వసార ఋషిని మళ్ళీ కాలేజీకి అయితే తీసుకెళ్ళి ఎండి సీట్లో కూర్చోబెడుతుంది. ఆ తర్వాత ఇక ఋషి కాస్త నార్మల్ పొజిషన్లోకి అయితే వస్తాడు. ఇక వసుధార ఒకరోజు చాలా అందంగా రెడీ అలా బెడ్ పైన పడుకొని ఋషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలోనే ఋషి ఇక గదిలోకి వచ్చి వసారనైతే చూస్తాడు. ఇక చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి తను వసుధారేనా? ఈరోజు పొగరు నాకు చాలా అందంగా కొత్తగా కనిపిస్తుంది, రోజు చూసి వసుధారేనా అని చెప్పి అలానే చూస్తూ ఉంటే వసుధార ఎందుకు సార్ అలా చూస్తున్నారని అడుగుతుంది. ఋషి నువ్వు ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు వసుధారా అని అడుగుతూ ఉంటే అవునా సార్, ఇలా దగ్గరగా రండి అని అంటుంది. ఇక ఋషి వసుధార దగ్గరగా వెళ్ళి ఇక వసుధార ముఖం పైన ఇక చేయి పెట్టి తిప్పుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావు వసుధారా అని అంటుంటే మీరు చూసేదాన్ని పట్టుంటుంది సార్, ఎన్ని రోజులు కూడా నేను ఇలానే ఉన్నాను, కానీ ఈరోజు మీరు నన్ను గమనించారు కాబట్టి నేను మీకు అందంగా కనిపిస్తున్నానని అంటుంది. ఋషి అవునా వస్తారా, అంటే ఇన్ని రోజుల నుంచి నేను నిన్ను పట్టించుకోవట్లేదనా అని అంటాడు. అలా అని కాదు సార్, నేను నార్మల్గా చెప్తున్నానని అంటుంది. ఇక ఋషి అవును వస్తారా, నేను నిజంగానే నిన్నేం పట్టించుకున్నానని, నువ్వే లేకపోయి ఉంటే నా పరిస్థితి మా డాడ్ పరిస్థితి ఏమై ఉండేదో, నువ్వు నా భార్యగా ఉండడం వల్లే నన్ను ఇంతలా మార్చావు, అలాగే డాడ్ కూడా ఇప్పుడు కాస్త కుదుట పడ్డారు, ఇదంతా నీ కారణంగానే కదా, ఇంత మంచి భార్యని నాకు ఇచ్చి ందుకు మా అమ్మకి నేను ఎంత చేసినా తక్కువే, కానీ మా అమ్మ నా చేత ఏమి చేయించుకోకుండానే చనిపోయింది అని చెప్తూ ఉంటే సార్ ఇక అవన్నీ మర్చిపోండి సార్, పదే పదే తలుచుకోకండి అని అంటుంది వస్తారు. ఇక ఋషి అవును వస్తారా, నిజమే నువ్వు చెప్పినట్టుగానే ఇంక నేనేం అలా మాట్లాడను, ఇక మీదట నిన్ను ప్రేమగా చూసుకోవడం నా బాధ్యత అని చెప్పి అంటాడు. ఇక వస్తారా అవునా సార్ అని అంటుంటే అవును వస్తారా అని చెప్పి వస్తారా దగ్గరగా వస్తూ ఉంటే వసుధారా ఏంటి సార్ ఇంత దగ్గరగా వస్తున్నారు, అయినా మీరు అటువైపు కదా పడుకోవాల్సిందే అని అంటుంది. ఇక ఋషి ఇక మీదట నేను అటువైపు నువ్వు ఇటువైపు పడుకోవాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం ఒకే బెడ్ పైన పక్క పక్కన పడుకోవచ్చు, ఎందుకంటే మనం భార్యాభర్తలం కదా అని ఇక వసుధారతో అలా ప్రేమగా మాట్లాడుతూ దగ్గరికి వస్తూ ఉంటే వసుధార చాలా సిగ్గుపడుతూ అయితే ఉంటుంది. ఇక ఋషి వస్తారని అలా ప్రేమగా గట్టిగా కౌగిలించుకొని ఇక ముద్ద అయితే పెడతాడు. దాంతో వసు చాలా సిగ్గుపడుతూ ఏంటి శ్రీవారు అని చెప్పి అంటుంది. దాంతో ఋషి ఏమన్నావు, మళ్ళీ అను అని అంటుంటే ఏంటి శ్రీవారు వదలండి అని చెప్తుంటే వదలడానిక ఇంత ప్రేమగా దగ్గరికి వచ్చిందని చెప్పి ఇక అలా ఋషి వసు అయితే రాబోయే కథలో ఒక్కటవుతారు. ప్లీజ్ నచ్చితే